अमरावती मंदडंलो रैतुल दीक्ष शिबिरं दग्गर उद्रिक्तत चोटु चेसुकुंदी। बीजेपी जातीय कार्यदर्शि सत्यकुमार राज कान्वाय पै दाडि जरिगिंदी। దాడిలో కాన్వాయ్లోని పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి। అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు సత్యకుమార్ రాజ్। మందడంలో దీక్ష శిబిరం దగ్గర రైతులను కలిసి తుల్లూరులోని పార్టీ నాయకుని పరామర్శకు వెళ్లారు। తిరిగి వస్తుండగా మందడం దగ్గర సత్యకుమార్ కాన్వాయ్పై దాడి చేశారు। ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా? అయితే మీ పుట్టగొడుగులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు। అమరావతిలోని మందడంలో రైతుల దీక్ష శిబిరం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది। బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాజ్ కాన్వాయ్పై దాడి జరిగింది। దాడిలో కాన్వాయ్లోని పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి। అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు సత్యకుమార్ రాజ్। మందడంలో దీక్ష శిబిరం దగ్గర రైతులను కలిసి తుల్లూరులోని పార్టీ నాయకుని పరామర్శకు వెళ్లారు। తిరిగి వస్తుండగా మందడం దగ్గర సత్యకుమార్ కాన్వాయ్పై దాడి చేశారు। అమరావతిలోని మందడంలో రైతుల దీక్ష శిబిరం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది। బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాజ్ కాన్వాయ్పై దాడి జరిగింది। దాడిలో కాన్వాయ్లోని పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి। అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు సత్యకుమార్ రాజ్। మందడంలో దీక్ష శిబిరం దగ్గర రైతులను కలిసి తుల్లూరులోని పార్టీ నాయకుని పరామర్శకు వెళ్లారు। తిరిగి వస్తుండగా మందడం దగ్గర సత్యకుమార్ కాన్వాయ్పై దాడి చేశారు। అమరావతిలోని మందడంలో రైతుల దీక్ష శిబిరం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది। బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాజ్ కాన్వాయ్పై దాడి జరిగింది। దాడిలో కాన్వాయ్లోని పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి। అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు సత్యకుమార్ రాజ్। మందడంలో దీక్ష శిబిరం దగ్గర రైతులను కలిసి తుల్లూరులోని పార్టీ నాయకుని పరామర్శకు వెళ్లారు। అయితే తిరిగి వస్తుండగా మందడం దగ్గర సత్యకుమార్ కాన్వాయ్పై దాడి చేశారు। రైట్ అమరావతిలోని మందడంలో రైతుల దీక్ష శిబిరం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది। బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాజ్ కాన్వాయ్పై దాడి చేసింది దాడి జరిగింది। దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు। కృష్ణ థాంక్యూ। ఈ రోజు రాజధాని ప్రాంతానికి సంబంధించి రైతుల దీక్ష కొనసాగుతుంది। ఈ రోజుకి అంటే అమరావతిని రాజధాని కొనసాగించాలని 1200 రోజులు పూర్తయిన సందర్భంగా పలువురు నేతలు అక్కడికి వచ్చారు। ఇదే క్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా వచ్చారు। అయితే ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఏదైతే మందడం దగ్గర ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొని ఉద్దండరాయనపాలెం మీదుగా బయలుదేరి వెళ్తున్నారు విజయవాడ। అక్కడ ఉద్దండరాయనపాలెం దగ్గర మూడు రాజధానులకు మద్దతుగా కొంతమంది అక్కడ దీక్ష శిబిరం నడుపుతా ఉన్నారు। అక్కడ చేరుకునే లోపే అక్కడ ఉన్నటువంటి దీక్ష శిబిరంలో ఉన్న వాళ్ళు మూడు రాజధానులకు మద్దతు ప్రకటించాలి, ఒక రాజధాని వద్దు అనేటువంటి నినాదాలు చేశారు। దీంతో అక్కడ పోలీసులు అక్కడ చేరుకున్నారు, సత్యకుమార్ కాన్వాయ్ని తప్పించే ప్రయత్నం చేశారు। ఈ లోపుగా స్థానికులు అంటే కాన్వాయ్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, అదేవిధంగా రాళ్లతో కార్ ని డామేజ్ చేసేదానికి ప్రయత్నం చేశారు। ఈ లోపుగా కాన్వాయ్ లో ఉన్నటువంటి కొంతమంది అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ కార్యకర్తలు మొత్తం కూడా పోగొట్టడం ఇరు వర్గాలు బాగా బయటికి దిగాయి। దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది। దీంతో పోలీసులు కొంత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మూడు రాజధానులకు మద్దతుగా దీక్ష చేస్తున్నారో వాళ్ళని అక్కడ రోపేతో వాళ్ళని కట్టడి చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి కాన్వాయ్ పంపించడం జరిగింది। మొత్తం కూడా వ్యవహారం అంటే ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్లే క్రమంలో దాడి చేయడం బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి। ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా? అయితే మీ పుట్టగొడుగులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు।